తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఎన్నికలు ఏవైనా ఉన్నాయా అంటే అవి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలే. కేవలం రాజకీయ పోరుగానే కాకుండా పార్టీ నాయకుల మధ్య వ్యక్తిగత పోరుగా కూడా మారింది. అయితే ఈ పోరులో టీడీపీ కూటమికి ఓటర్లు అద్భుతమైన అఖండ విజయాన్ని అందించారు. తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్టీఆర్ గారి కుటుంబానికి సంబంధించిన వారే 5 పోటీ చేసి గెలిచారు. వారిలో 4 టీడీపీ నుండే ఉండగా 1 బీజేపీ నుండి ఉన్నారు. వారిలో లోక్సభకు 2 ఎన్నికవ్వగా అసెంబ్లీకి 3 ఎన్నికయ్యారు. ఇది ఒక అరుదైన రికార్డుగా చెప్పవచ్చు. ఆ విశేషాలను తెలుసుకుందాం. ముందుగా అసెంబ్లీ విషయానికి వస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు గెలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నుండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసి గెలుపొందారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 1989 నుండి ఇదే నియోజకవర్గంలో వరుసగా గెలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో 30,722 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున కె చంద్రమౌళి పోటీ చేశారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున కేఆర్జే భరత్ పోటీ చేయగా చంద్రబాబు గారు ఆయనపై గెలుపొందారు. ఇక్కడ చంద్రబాబు గారిని ఓడించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే ఓటర్లు మాత్రం చంద్రబాబు గారికే పట్టం కట్టారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2004 ఇక్కడ 59,588 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009 దాదాపు 46,066, 2014 47,121, 2019 30,722 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004 తర్వాత మళ్ళీ 2024 అత్యధిక మెజార్టీ సాధించారు. ఇక ఎన్టీఆర్ తనయుడు నటసింహం, చంద్రబాబు గారి వియంకుడు నందమూరి బాలకృష్ణ గారు 3 హిందూపురం అసెంబ్లీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా 3 గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ గారు వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపికపై 32,597 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1983 నుండి టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణ గారు తొలిసారిగా 2014 పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్పై 16,196 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2019 వైసీపీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్పై 18,028 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఇక 2024 ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డిందని చెప్పవచ్చు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో టీఎన్ దీపికను బరిలోకి దింపింది. అయితే ఓటర్లు మాత్రం బాలకృష్ణ గారికే జయకొట్టారు. 2014-2019 సాధించిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు. గతంలో ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత నందమూరి హరికృష్ణ గారు ఇక్కడి నుండే గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరి నుండి పోటీ చేసి గెలిచారు. అంతేకాకుండా తాను ఫస్ట్ టైం గెలవడంతో పాటు 2 రికార్డులు సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన మురుగుడు లావణ్యపై దాదాపు 91,413 ఓట్ల మెజార్టీతో గెలిచిన లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీని సాధించారు. అంతేకాకుండా దాదాపు 4 టీడీపీకి అందని ద్రాక్షగా మారిన గెలుపును ఆ పార్టీకి అందించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 మాత్రమే గెలిచింది. 1983-1985 టీడీపీ నుండి పోటీ చేసిన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు గెలిచారు. అప్పటి నుండి ఇక్కడ టీడీపీ గెలవలేదు. పలుమార్లు పొత్తుల్లో భాగంగా ఈ సీటును వేరే పార్టీకి కేటాయించేది టీడీపీ పార్టీ. అలాంటి నియోజకవర్గం నుండి 2019 పోటీ చేశారు లోకేష్ గారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓడారు. అప్పటి నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ తాను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజలు లోకేష్ కి పట్టం కట్టారు. ఇక ఎన్టీఆర్ కుటుంబం నుండి ఈసారి లోక్సభకు 2 ఎన్నికయ్యారు. విశాఖపట్నం లోక్సభ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నాలుడు, గీతం విద్యా సంస్థల చైర్మన్ మతుకుమిల్లి శ్రీభరత్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిపై
5,04,247 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొత్తం 13,66,795 ఓట్లకు గాను శ్రీభరత్కి 9,07,467 ఓట్లు వచ్చాయి. బొత్స ఝాన్సీకి 4,03,220 ఓట్లు వచ్చాయి. దీంతో శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజార్టీ సాధించారు. ప్రత్యర్థి పార్టీకి వచ్చిన ఓట్ల కంటే కూడా శ్రీభరత్కి వచ్చిన మెజార్టీ ఎక్కువ. ఈ ఫలితాల్లో లోక్సభ పరిధిలో శ్రీభరత్ రికార్డ్ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో ఏపీలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో పివి నరసింహారావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజార్టీతో గెలుపొందిన 3వ ఎంపీగా శ్రీభరత్ రికార్డు సాధించారు. శ్రీభరత్ గీతం విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ ఎంవివిఎస్ మూర్తి గారికి, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు గారికి మనవడవుతారు. ఇక బాలకృష్ణ గారి 2వ కుమార్తె తేజస్విని వివాహం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో శ్రీభరత్ ఇక్కడ గెలిచి దాదాపు 25 ఏళ్ల రికార్డును తిరగరాశారు. 1999లో ఆయన తాతగారైన ఎంవివిఎస్ మూర్తి గారు ఇక్కడ టిడిపి నుండి గెలిచారు. ఆ తరువాత ఇక్కడ టిడిపి గెలవలేదు. 2004లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు 130,571 ఓట్ల మెజార్టీతో గెలవగా 2009లో అదే పార్టీ నుండి పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి గారు 66,686 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2014లో టిడిపి బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన కమ్మంపాటి హరిబాబు గారు 90,488 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన వైఎస్ విజయమ్మ గారు ఓడిపోయారు. శ్రీభరత్ తొలిసారిగా 2019లో ఇక్కడి నుండి పోటీ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ చేతిలో 4,414 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. మొత్తం 12,00,000 పైచిలుకు ఓట్లు పోల్కాగా వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణకు 4.36 లక్షల ఓట్లు, శ్రీభరత్కు 4.32 లక్షల ఓట్లు, జనసేన నుండి పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీవీవి లక్ష్మీనారాయణకు 2.88 లక్షల ఓట్లు, బీజేపీ నుండి పోటీ చేసిన పురంధేశ్వరికి 33,000 ఓట్లు వచ్చాయి. ఇక ఆ ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గంతోనే ఉన్నారు శ్రీభరత్ గారు. కోవిడ్ టైంలో ప్రజలకు అండగా ఉండడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో రికార్డ్ మెజార్టీ సాధించడంతో పాటు 25 ఏళ్ల తరువాత టీడీపీ జెండాను ఎగురవేశారు. ఇక నందమూరి తారక రామారావు గారి కుమార్తె, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఈ ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నుండి పోటీ చేసి గెలిచారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆమె గెలిచారని కూడా చెప్పవచ్చు. ఎన్టీఆర్ మరణం తర్వాత కాంగ్రెస్లో చేరిన పురంధేశ్వరి గారు 1999-2004లో బాపట్ల నుండి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆ లోక్సభ స్థానం రిజర్వ్ కావడంతో నియోజకవర్గం మారాల్సి వచ్చింది. దీంతో 2009లో విశాఖ నుండి పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై 66,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే రాష్ట్ర విభజన నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో రాజంపేట లోక్సభకు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ నుండి బీజేపీ తరఫున పోటీ చేసిన పురంధేశ్వరి గారు 33,000 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉండడంతో పాటు విశాఖ సీటును టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చిన్నలుడైన శ్రీభరత్కు ఇవ్వాల్సి రావడంతో పురంధేశ్వరి గారు రాజమండ్రి నుండి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్పై దాదాపు 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. గెలుపు ఖాయమైన మెజార్టీ తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే 2019 ఎన్నికలతో పోల్చితే ఒక్క పురంధేశ్వరి గారు మినహా చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు, శ్రీభరత్ గారు 2024లోనూ అవే నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. అయితే 2019లో నారా లోకేష్ గారు, శ్రీభరత్ గారు, పురంధేశ్వరి గారు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అందరూ గెలిచారు. అది కూడా రికార్డే.